అది రాహుల్, అలా కిసి పెట్టుకుంటే సరిపోతుంది. దట్స్ నాట్ ఫెయిర్ ఆడి. నీ గర్ల్ ఫ్రెండ్ నేను ముద్దు పెట్టుకోవటం ఏంట్రా? ప్లీజ్ రా బాబు, నన్ను వదిలే. ఏ రాహుల్, కూర్చో. నేను పెట్టుకోమంటే నువ్వు పెట్టుకునే ముద్దుకి వాల్యూ ఏముంటుంది బ్రో? నా మీద ప్రేమ ఉంది నవ్వికి తెలిసేలా చేయడానికి నాకు వేరే దారి కనపడలేదు రాహుల్. సరేరా, అవి ఎప్పటికైనా అర్థమైందా? యువర్ ఇన్కేపబుల్ ఆఫ్ లవింగ్ ఎనీబడీ అదర్ దెన్ మీ. నువ్వు నన్ను తప్ప ఇంకెవరిని ప్రేమించలేవు. నీతో ఏం మాట్లాడితే ఏం చేస్తావో అని భయంగా ఉంది. బాబు నీకు నమస్కారం. నీలాంటోడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అవి కాఫీ షాప్ రాలేదేంటి? నేను ఒకటి నీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటి? అందరూ పుట్టాకేమవ్వాలని ఆలోచిస్తారు, బట్ నేను నీ లవర్ అవ్వాలని ఫిక్స్ అయి పుట్టాను. మళ్ళీ చెప్పు. అందరూ ఆలోచించకపోతారు, బట్ నేను ఫిక్స్ అయ్యి ట్రై చేయి. సారీ, అందరూ పుట్టాకేదో ఫిక్స్ అవుతారు, బట్ నేను ఆలోచించి. ఈ డైలాగ్ కూడా అడిదేనా? వెళ్ళు కోచింగ్ తీసుకో. డైలాగ్ ఏంటి, కోచింగ్ ఏంటి? అడి, అవికంతా తెలిసిపోయిందిరా? నేనే చెప్పాను. నువ్వు చెప్పావా? ఎనీవేస్ రాహుల్, థ్యాంక్స్ బరీ. ఏంట్రా ఇదంతా, మళ్ళీ ఏమైనా ప్లాన్ చేసావా? అలాంటిదే. తప్పు చేస్తున్నావు యాడి. ప్రేమలో కూడా తప్పులుంటాయా? Too good, buddy. Take care. నువ్వు నా జోలికి వచ్చినా నేను నీ జోలికి రాకూడదని డిసైడ్ అయ్యాను. మన ఇద్దరికి సంబంధించిన ఏది నువ్వు ఒకదాన్ని డిసైడ్ అవ్వకు, ఎందుకంటే అందులో మన ఇద్దరం ఉన్నాం.
చేస్తే ఎలా కోప్పడకే నువ్వు ముందు బయలుదేరరా. ఎక్కడికన్నా అడగవా? ఎక్కడికి? వైజాగ్. ఎందుకన్నా అడగవా? ఎందుకు? పెళ్లి చూపులకి. పెళ్లి చూపులు అంటే కూడా నీలో టెన్షన్ లేదండి డాడీ. హే, ఆగు. నా మీద కోపంతోనే చిరాకుపడవు. పెళ్ళికొడుకు నచ్చపోయిన ఓకే చేసే క్యారెక్టర్ కాదు నీది. నీకు నచ్చపోతే నువ్వు ఒప్పుకో. అతనికి 100% నచ్చడవే. ఎందుకంటే నువ్వు నాకు ఆల్రెడీ నచ్చేశావు కదా. ఇదేంటి? ఆల్ ది బెస్ట్ బాక్స్. నీలో తీసుకోవాల్సిన క్వాలిటీస్ కొన్ని ఉన్నాయి ఆడి, ముఖ్యంగా నీ కన్విక్షన్. బట్ నాకే ఎందుకు ఈ పెళ్లి సెట్ అవుతుంది అనిపిస్తుంది. అవును, నా పెళ్లి సెట్ అయితే నీ పరిస్థితి ఏంటి? అప్పుడు ఆలోచించాల్సింది నా పరిస్థితి గురించి కాదు, నీ పరిస్థితి గురించి. చలో చలో భయ్యా. కాఫీయా కూల్ డ్రింకా? మీ ఒపీనియన్ ఏంటి? వెదర్ హాట్ గా ఉంది కదా, కూల్ డ్రింక్ ప్రిఫర్ చేస్తారు. మీ ఒపీనియన్ రాంగ్, నాకు సిగరెట్ అలవాటు ఉంది, సో నేను కాఫీయే ప్రిఫర్ చేస్తాను. నేను అంతే అండి, చాలా ఫ్రాంక్ గా మాట్లాడతాను. యా పింకీ, వరుణ్ కి సిగరెట్ అలవాటు ఉంది, అమ్మని కాఫీ ఇవ్వమను. ఓకే అక్క. వావ్, మీరేంటండి నాకంటే ఫ్రాంక్ గా ఉన్నారు, ఓ మై గాడ్. నేను మీకు ఓకేనా? మీ ఒపీనియన్ ఏంటి? మీరు మ్యారేజ్ అయ్యాక యుఎస్ వెళ్దాం అంటారు, నేను కుదరదంటాను. జాబ్ వదిలేయమంటారు, నేను నో చెప్తాను. సో డెఫినెట్ గా మీరు నో చెప్తారు.
మీ ఒపీనియన్ రాంగ్. నేను పెళ్ళైన తర్వాత యుఎస్కి వెళ్ళను. మిమ్మల్ని జాబు మానమని. మీరు నచ్చలేదంటే అందరు నాకు తెలియలేదు అనుకుంటారు. కాబట్టి మీరు నాకు నచ్చారు. సో నేను ఓకే చెప్పేస్తున్నాను.